రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం చేశారంటూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా విద్యార్థుల సంఘం నాయకులు కడప కలెక్టరేట్కు చేరడంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు. రాష్ట్రంలో 2,35,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని, అవి ఇంతవరకు భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగుల వయోపరిమితి 62 సంవత్సరాలు ఉంచి తీవ్ర అన్యాయం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. Oh, my God.